లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తను చేస్తున్న పోరాటంలో ఆలస్యంగానైనా న్యాయం లభిస్తుందనే నమ్మకం ఉందని తనుశ్రీ దత్తా చెప్పారు. పదేళ్ల క్రితం నటుడు నానా పటేకర్ తనని లైంగికంగా వేధించాడని ఆమె చేసిన ఆరోపణలతో మన దేశంలో మీటూ ఉద్యమం ఊపందుకుంది. సోమవారం ఓ హిందీ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడారు ఆమె. వేధింపుల కేసుల్ని మన దేశంలో సీరియస్గా తీసుకోరు. పదేళ్ల క్రితం వరకు కూడా ఇలాంటి సంఘటనలు మీడియా దృష్టికొచ్చినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆ వార్తలు బయటకొచ్చేవి కూడా కాదు. అప్పట్లో నేనెంతో మంది దృష్టికి ఈ విషయాల్ని తీసుకువెళ్లాలని ప్రయత్నించాను, కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. అందుకే నిరాశతో విదేశాలకు వెళ్లిపోయా. సెలవులకి మళ్లీ ఇక్కడికి తిరిగొచ్చినప్పుడు మీడియాలో కొంతమంది మన దేశంలో మీటూ మూమెంట్ ఎందుకు లేదు అని ప్రశ్నించినప్పుడు నాకెదురైన వేధింపుల గురించి చెప్పాల్సిన సమయం వచ్చిందని నోరు విప్పా. ఇంత జరుగుతున్నా ఇప్పటికీ కొంతమంది ధైర్యంగా వేధింపుల్ని బయటపెట్టలేకపోతున్నారు. నేను అబద్ధాలు చెబుతున్నానని, పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నాను అని కొందరు ఆడవాళ్లే అనడం బాధగా ఉంది. నాకు అటువంటి అవసరం లేదు. నేను చేసిన ఆరోపణలకు ఆధారాలున్నాయి. అందుకే నా పోరాటాన్ని ఆపను అని చెప్పారు తనుశ్రీ.